ఎవరో నువ్వు తెలీదు నీ ఫోన్ ఎలాస్తా నేను డబ్బులు అడగట్లే మిమ్మల్ని నువ్వు తీసుకుని వెళ్ళిపోదు అలాగే అదే మామా ఎప్పటి నుంచో నువ్వు వెంటబడుతున్నావు 10 డేస్ నుంచి అమ్మాయి నచ్చిందిరా నచ్చిందిరా అంటున్నావు కదా అమ్మాయిదే నెంబర్ ఇంకా పెళ్లి చేసుకో పిల్లలు గారు నలుగురు ఐదుగురా అసలు చూసారా వాణి ఫోన్ రావద్దు మెసేజ్ రావద్దు ఒకళ్ళు వచ్చే అనుకో నేను మా ఇంట్లో చెప్పేస్తాను డైరెక్ట్ अर्जेंट पे फोन स्विच ऑफ अयो फोन स्विच ऑफ आशीम अड़गटे कदा ఎవరో నువ్వు తెలియదు నీ ఫోన్ ఎలాస్తా మేడం ఈ ఆస ఒక చిన్న కాల్ అండి ఎమర్జెన్సీ అండి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది లేకపోతే ఏముందండి ప్లీజ్ అండి ఎవరు నడుకుండి నన్ను ఎందుకు అడుగుతున్నారు అయ్యో మ్యామ్ ప్లీజ్ మ్యామ్ అర్థం చేసుకుని సాటి మనిషికి కూడా సహాయం చేయరా మ్యామ్ ప్లీజ్ మ్యామ్ 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 ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ఒక చిన్న కాల్ మ్యామ్ చిన్న కాల్ మ్యామ్ చిన్న అదే మరీ రోడ్డు మీద వెళ్తున్న మనిషికి చిన్న సహాయం మ్యామ్ నేను డబ్బులు అడగట్లే మిమ్మల్ని నువ్వు తీసుకుని వెళ్ళిపోదు అలాగే నువ్వు తీసుకుని వెళ్ళిపోదు అలాగే దొంగల్లా కనిపిస్తున్నా నేనే అన్నా ఇప్పుడు అందరూ ఇలానే కనిపిస్తున్నారు ఇప్పుడు అందరూ ఇలానే కనిపిస్తున్నారు ఇందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ మరి మ్యామ్ మీరైతే చిన్న కాల్ మీ ఇప్పుడు ఎంతసే మహా అయితే ఎంత దూరం ఉంటుందో చెప్పండి ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాను కదా చిన్న కాలే కదా సుందరం చేసిస్తా ఒక్క సెకండ్ జస్ట్ ఒక చిన్న కాల్ అంతే థాంక్ యూ మ్యామ్ ఫోన్ చేసుకుంటాను మ్యామ్ ఏం చేయట్లేదు ఏం చేస్తున్నావు మీ డబ్బులని తీసుకోట్లేదు గూగుల్ పే లో అయ్యో మ్యామ్ నెట్వర్క్ లేదు అనుకుంటా మ్యామ్ అదే అయ్యో ఇక్కడ ఉన్నా అండి నేనేం పారిపోరండి అమ్మమ్మ ఎక్కడ ఉన్నావమ్మా ఆ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా సరే ఈ నెంబర్ ఏదో తెలుసా అదేమమ్మా ఎప్పటి నుంచో నువ్వు వెంటబడుతున్నావు 10 డేస్ నుంచి అమ్మాయి నచ్చిందిరా నచ్చిందిరా అంటున్నావు కదా అదేరా అమ్మాయిదే నెంబరు అమ్మాయిదే నెంబరు ఇంకేంది మరి మ్యామ్ ఒక్క నిమిషం లేదు మ్యామ్ అయ్యో ఫ్రెండ్తో మాట్లాడుకోండి మ్యామ్ మొత్తాన్ని నెంబరే దొరికింది ఇంకా పెళ్లి చేసుకో పిల్లలు గారు నలుగురు ఐదుగురా నలుగురు ఐదుగురా మీరు ఎందుకు మేము ఎంత రియాక్ట్ అవుతున్నారు మీ పిల్లనా మీ పిల్లనా అవునులేండి హలో మర్చిపోకరా అరే ఇంకా ఇష్టం లేదు నేను నెంబర్ ఇచ్చా నీతో హెల్ప్ చేసా సాయంత్రం దావత్ రెడీగా ఉండు మీ ఆస్తి తీసుకున్నా మేము చిన్న కాల్ ఏమవుతుంది ఫోన్ చేసి పిల్లలంటో పెళ్ళి ఆ నంబర్ సేవ్ చేసుకోండి మ్యామ్ నాకు అవసరం లేదు లేదు మావాడికి అవసరం అన్నమాట ఆ పర్లే మావాడి దగ్గర ఉంది లేండి ఆ పర్లే మావాడి దగ్గర ఉంది లేండి కటింగ్ చ కటింగ్ చ నాకు అవసరం లేదు యాక్చువల్ గా మా ఫ్రెండ్ ఒక 10 డేస్ నుంచి మేము ఫాలో అవుతున్నాం మ్యామ్ మ్యామ్ ఆగండి మ్యామ్ ఎందుకు ఎందుకు అంత మా ఫ్రెండ్ యాక్చువల్ గా ఇట్ వెళ్తున్నాను అర్జెంట్ ఆ అవును తిన్నాను వెళ్తున్నాను మా ఫ్రెండ్ ఉన్నాడు మ్యామ్ మంచి వంట చేసి పెడతాడు పెళ్లి చేసుకొని అయిపోతుంది ఆ తిన్నాం కోసం వాళ్ళు పెళ్లి చేసుకోవాలా నేను తిన్నాం కోసం వాళ్ళు పెళ్లి చేసుకోవాలా నేను అంతేగా అంతేగా కరోనా టైం లో బయట ఎందుకు మ్యామ్ మంచి వాడితే ఇంట్లో ఉండి చేసి పెడతారు బయట రెగ్యులర్ గా అది అయ్యో మ్యామ్ వాడు మంచి చేసి పెడతారు మ్యామ్ మంచి చాలా బాగా బాగా ఉంటుంది అసలు అబ్బాయిలనే నమ్మను సొల్లు చెప్తున్నావు వాడి గురించి అటు ఇటు ఒక్కడి నమ్మండి ఒక అబ్బాయిని కూడా చూడలేదు నువ్వే అంటున్నావు వాడు ఎమ్మడ పడుతున్నాడు చూడలేదా మీరు చూడట్లేదని నేను వచ్చా మ్యామ్ మీరు చూడ వాడు ఎప్పటి నుంచో మీకోసం తిరిగి తిరిగి పిచ్చోడు అవుతున్నాడు మీరేమో పట్టించుకోవట్లేదు వాడి కోసం అది అంటే మీరు పట్టించుకుంటే అవుతాడు మీరు పట్టించుకోవట్లేదు అండి అందుకే నేను వచ్చాను మ్యామ్ వాడి పాపం చచ్చిపోతున్నాను ఇంక ఇట్లా చూసి ఈ నెంబర్ తీసుకొని పాపం వాడు నలుగురు ఐదు మీతో నలుగురు ఐదుగురు అని వాడు ఫిక్స్ అయిపోయాడు అదే మ్యామ్ పిల్లలు అమ్మో మ్యామ్ ప్లీజ్ మ్యామ్
వాడు ఒక పొద్దునే మెసేజ్ చేశాడు గుడ్ మార్నింగ్ తిన్నావా బంగారం అయ్యో తిన్నావా బంగారం అడుతుంది అంత పేపర్ చూపిస్తారా మ్యామ్ వాడు మాత్రం ఫోన్ చేయాలి చెప్తున్నా మా ఇంట్లో రోజు నాలుగు సార్లు వేసాడు మ్యామ్ నాలుగు సార్లు వేస్తాడు నాకు ఒక్కసారి కూడా రావద్దు ఫోన్ నాలుగు సార్లు కాదు ఒక్కసారి కూడా రావద్దు నాకు మెసేజ్ కూడా రావద్దు వాడు నుంచి ఒకళ్ళు చేశాడు అనుకో నువ్వే దానికి రీజన్ మాత్రం నువ్వే చేసావు నీ పేరు ఎక్కడ పిల్లలు పుడితే నా పేరు పెట్టుకో పిల్లలు పుడితే నా పేరు పెట్టుకో అసలు పెళ్లి చేసుకుని మాట్లాడను అంటే పిల్లలు పెళ్లి వరకు ఎట్లా పోయినావు నువ్వు అయ్యో మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ఎందుకు మ్యామ్ ఎట్లా అంటారు వాడు చాలా మంచిడు మ్యామ్ వంట చేస్తాడు చూసుకుంటాడు అయ్యో పెళ్లి చేసుకుంటారు ఎందుకు మా వాడు మంచిగా అవును చెప్తున్నా ఇగో మీకు వంట చేస్తాడు మిమ్మల్ని చూసుకుంటాడు రోజు తిన్నా బంగారం అంటాడు ఏదంటే అది ఎంత ఇంతకన్నా ఎవరు కావాలి చెప్పండి ఇప్పుడే సింగిల్ అన్నారు నాకైనా వీడు నచ్చలేదు అసలు చూసారా వాడిని మీ ఫ్రెండ్ ఎలా ఉంటాడు నీకు నేను బాగాలేను అయితే సర్లేని నాకే నాడు బాగుంటాడు అసలు ఎంత బాగుందో నాకు వద్దు మీ ఫ్రెండ్ ఇప్పుడు ఎప్పుడొకరు ఎవరినొకరు చేసుకోవాలి అదే మా ఓన్ చేసుకోండి నాకు టైం ఉంది ఇంకా ఫోన్ రావద్దు మెసేజ్ రావద్దు ఒకళ్ళు వచ్చే అనుకో నేను మా ఇంట్లో చెప్పేస్తాను డైరెక్ట్ డైరెక్ట్ ఇంటికి వస్తాను లేండి ఫోన్ వద్దు మెసేజ్ పిలుస్తాను పిలవండి పర్లేదు పిలుస్తాను పిలవండి పర్లేదు స్టేషన్ తీసుకెళ్లి పెళ్లి చేస్తారు అంత సీన్ లేదు ఇట్లా ఇట్లా మాకు మేము కూడా ఒక హీట్ టీమ్ అని పెట్టినాం ప్లాన్ చేస్తున్నాం ఇట్లా మీ అమ్మాయిలు వెనక తిరుగుతుంటే పెడుతున్నాం మేము హీట్ టీమ్ అని పెడతాం ఇట్లా అమ్మాయిలు తిరుగుతున్నాం దాంట్లో తెలుసా రూల్స్ ఇట్లా అమ్మాయిలు వెనక తిరుగుతున్నారు అమ్మాయిలు పట్టించుకోవట్లేదు మెసేజ్ చూస్తారు రిప్లై ఇవ్వట్లేదు బ్లాక్ చేస్తున్నారు ఇవన్నీ వీళ్ళందరూ జైలు వేస్తాం పట్టించుకుంటే మంచి పొంగు మీద ఉంది పది వద్దులే మా ఓన్ ఒక్కని చేసుకోండి పది అంటున్నారు కదా మా ఓన్ ఒక్కని అసలు మా ఓన్ నన్ను చూసి వాడిని ఎట్లా అంటారు చాలా మంచి మ్యామ్ చాలా మంచి మ్యామ్ మీ ఫ్రెండ్ ఇప్పుడు ఒక అమ్మాయి మంచిది రా అంటే నా దగ్గర వచ్చి మాట్లాడట్లా ఇట్లా సుతాయించిన మీరు మీరు ఆఫీస్ జాబ్ చేస్తారా మీ జాబ్ చూసారా మీ జాబ్ చేసి వచ్చి వంట చేస్తాడు రాగా మీ ఇంట్లో పనులన్నీ వాడేసాం మీరు నేను పని చేస్తే వాడి ఇంట్లో లేదు మీరు మీరు అమ్మాయిని కాదు అమ్మలా చూసుకుంటాడు కలిసిపోయేస్తే వాడే ఇంట్లో అన్ని పనులు చేసి పెడతాడు వట్లు దూరం అవసరం మంచిదండి మా ఫ్రెండ్ అంటే వాడు మీకోసం ప్లేస్ చూసుకున్నాడు తాజ్ మహల్ కడదామని చార్మినార్ తాజ్ మహల్ అట్లా మీకు ప్రేమ గుర్తుగా ఒక పెద్ద ఇల్లు కడుతున్నాడంట పిచ్చడు అవుతున్నాడు మ్యామ్ మీకు పిచ్చడు అవుతున్నాడు మ్యామ్ మీకు వచ్చాను ప్రేమించండి ప్రేమను ఇవ్వండి ప్రేమ తీసుకుంటారా ప్రేమ కూడా తీసుకోరా మ్యామ్ ఎందుకు మ్యామ్ వాడు మీకోసం తాజ్ మహల్ కడదాం మంచి మంచి పెద్ద మొన్ననే వాళ్ళు సివిల్ ఇంజనీర్తో మాట్లాడాడు నేను కూడా సివిల్ ఇంజనీర్ మాట్లాడాడు ఏం చేయాలి మీ ఫ్రెండ్ కోసం నువ్వు ఇంత అరుస్తున్నావు నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఇంట్రెస్ట్ వస్తలేను ఇంట్రెస్ట్ ఏదైనా వస్తుందా వద్దు నాకు ఆల్రెడీ కమిట్ అయిపోయినా ఇంట్రెస్ట్ ఇస్తలేండి ఎంత కావాలి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తలేండి ఎంత కావాలి ఇంట్రెస్ట్ అది వడ్డీ సిన్సియర్ మా వాడు మిమ్మల్ని అయితే లవ్ చేస్తున్నాడు మీరు చేంజ్ చేసినా చెప్పి నాకు సంబంధం లేదు వాడు మిమ్మల్ని చేసుకుంటాడు ఇష్టలేముందులేండి సెకండ్ కోసం మారిపోతాయి కూడా మార్చుకోండి మిక్స్ పెళ్ళి అంటారా చెట్టు బాగానే ఉంది ఓకే పర్లేదు ఇక్కడ చేసేద్దాం పెళ్ళండి వన్ మినిట్ కి నా ఫోన్ ఇచ్చినందుకు నువ్వు నా జీవితాన్ని లైఫ్ నాశనం చేసేటట్టున్నావు మీరు చూసిన ఒక సెకండ్ కి వాడి జీవితం ఆగం చేసుకోండి మ్యామ్ పిలిపించి వాడి ముఖం చూస్తాను వాడి వల్ల చాలా బాగుంటాడు మ్యామ్ వాడు చూడండి నాకు వద్దు ఎంత బాగున్నా నాకు వద్దు నాకు ఇలానే బాగుంది సింగిల్ గా అంటే బాగుంటే చేస్తారా బాలేకో చేయరా బాగున్నా అంటే చేస్తారు ఇంట్రెస్ట్ లేదు అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నాకు వద్దు మీ ఫ్రెండ్ ఇప్పుడు నా దగ్గర నువ్వు మీ ఫ్రెండ్ గురించి ఎలా చెప్తున్నావు నా గురించి ఎలా చెప్పు అరే అమ్మాయికి ఇష్టం లేదురా వెళ్ళి వద్దురా వదిలేసేయరా నువ్వు చెప్పు వాడు వినడు మీకు మీకు ఇప్పుడు ఫస్ట్ నా ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ వాడు నాకు చెప్పకు నా మాటలు వాడు ఎట్లా వినడో నేను నీ మాట అసలు వినను వాడు మ్యామ్ ఎందుకు మ్యామ్ ఎట్లా అంటారు మంచి నా మాటేనండి వాడు మిమ్మల్ని మంచి ఫోన్ చేస్తాడు
అసలు లిఫ్ట్ చేయను. ఫోన్ వచ్చింది అనుకో, ఫోన్ నిజంగా ఎక్కడ ఉన్నాడు దొరికి మరి కొట్టుకొడతానని వాడిని, ఇంటికి మరి కొట్టుకొడతానని వాడిని. పర్లేదు కొట్టండి, పెళ్ళయ్యాక ఎట్లా కొట్టాల్సింది కొట్టాల్సింది. సాటి మనిషి సహాయం చేయడా, ప్రేమ కూడా ప్రేమ కూడా కదా, ప్రేమిస్తున్నారు మీరు, ఏమిస్తున్నారు మీరు, ఆస్తి అని ఇస్తున్నారా? జీవితాలు నాశనం చేసుకోమంటున్నావు, ప్రేమనివ్వండి నాశనం. గోల్డెన్ డేస్ మ్యామ్, మీకు గోల్డెన్ డేస్ నాకు అసలు వద్దు, నా ఇప్పుడే బాగున్నా. వాడి ధైర్యం లేక నేను పంపించింది, లేకపోతే వాడి ధైర్యం నువ్వే పెళ్లి చేసుకుంటాను. ఒకటి ధైర్యం లేదు, ఇక్కడ అర్థం ఫ్రెండ్ క్యారెక్టర్ ఏందో. వాడికి ధైర్యం లేక నేను పంపించాడంట, వాడికి ధైర్యం లేక నేను పంపించాడంట. దగ్గరుండి పెళ్లి చేస్తాను. అసలు పెళ్లి కాదు, అసలు వద్దు. ఇప్పుడు వాడు వస్తే మీకు ఓకేనా? అరే రారా, అరే రారా రే, పిచ్చా నీకు వెళ్ళిపోతాను. మీరు అర్జెంట్ పనులు వెళ్తున్నట్టున్నా, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం. సరే పంచేయండి, డిస్టర్బ్ కాదు, బుర్ర పార్ చేసాను నా బ్రెయిన్ అంతా. అంతే అండి, మరి చూసారా, వాడు మీ బుర్ర కాదండి, మీ వాడు మీ అదే, వాడు హార్ట్ కూడా ఆగం చేసుకున్నాడు మీకోసం. వాడి గురించి అన్నిసార్లు చెప్పకుండా ఇరిటేటింగ్ ఉంది వాడి గురించి. మీరు ఇరిటేట్ జీవితాంతం మనం భరించాలి మ్యామ్. ఇప్పుడు ఇరిటేట్ అయితే ఎట్లా? నాకు వద్దు, ఇంట్రెస్ట్ లేదంటే మ్యామ్. సరే 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 సరే, ఒక నిమిషం వాడు, ఒక్క సెకండ్. సరే వాడు మీకు కాల్ చేశాడు, జాతో మాట్లాడుకోండి. మిమ్మల్ని కలిసేవారు ఎక్కడికి ఫోను, మీ ఇంటి ముందు టెంట్ టెంట్ వేసుకొని కూర్చుంటా. ఎందుకు టెంట్? మిమ్మల్ని కలిపే వారికి ఇక్కడే కూర్చుంటా. నేను కూర్చో, నేను రాను ఇంకా మళ్ళీ. అరే మీరు వచ్చారు, ఇక్కడే వెయిట్ చేస్తా. వాడు ఫోన్ చేస్తాడు, పాపం లిఫ్ట్ చేయండి. నాలుగు సార్లు ఎక్కువ వచ్చాడు, వేరే నెంబర్ చేస్తాడు. మీకు మాకైతే నెంబర్ దొరికింది, పర్లేదు పర్లేదు పర్లేదు. వాడైతే చూడండి, వాడు ఫోన్ చేస్తాడు, గుడ్ మార్నింగ్ మెసేజ్ చేస్తాడు. మ్యామ్ మ్యామ్ చూడండి, ఒక సెకండ్ సెకండ్, సరే వెళ్ళిపోండి. మిమ్మల్ని కలిపే వరకు ఇక్కడే ఉంటా నేను, ఇక్కడే వెయిట్ చేస్తా. సరే వెళ్ళండి, ఇక లేట్ అవుతుంది, వెళ్ళండి, ఇక్కడే ఉంటా మ్యామ్. మర్చిపోకండి.